దేశ వ్యాప్తంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాటా అయితే ఏకంగా 200 దాటిపోగా మిగిలినవి కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కూరగాయల దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. కూరగాయల దుకాణాల నుంచి పొలంలో నుంచి టమాటాలు ఎత్తుకుపోయిన ఘటనలు, టమాటాల లోడుతో వెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురైతే పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న ఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కూరగాయలు బంగారం కంటే విలువైనవిగా మారిపోయాయి. అలాంటి కూరగాయలు నడి రోడ్డు మీద కనిపిస్తే ప్రజలు ఊరుకుంటారా? చేతికందిన మేర సంచుల్లో ఎత్తుకుని ఎంచక్క ఇంటికి తీసుకుపోయారు. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్ర నుంచి కరీంనగర్కు మిర్చి కాకరకాయల లోడుతో వెళ్తున్న వాహనం నిర్మల్ జిల్లా భైన్సా మండలం మాటేగాం గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద అదుపుతప్పి వాగులో పడింది. డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో అందులో నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు క్రేన్ సాయంతో వాహనాన్ని వెలికి తీసి బ్రిడ్జి మీదకి తీసుకొచ్చారు. ఆ సమయంలో వాహనంలో ఉన్న కూరగాయలు రోడ్డు మీద చెల్లా చెదురుగా పడిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన స్థానికులు సంచుల్లో అందిన మేర పచ్చిమిర్చి కాకరకాయలను నింపుకుని వెళ్లిపోయారు. అక్కడ ప్రమాదం జరిగిందన్న ఆలోచన మరచి ఫ్రీగా కూరగాయలు వస్తున్నాయన్న ఆతృతతో అందిన కాడికి మోసుకుపోయారు. ఈ తతంగాన్ని కొందరు వీడియో తీయగా అది కాస్త ఇప్పుడు వైరల్గా మారింది. ఎట్లా పచ్చిమ వాళ్ళ ఎండ తీసుకుని